फ्रेंड्स वेलकम टू आवर चैनल माय मम्स पेड। ఈ రోజు మనము చిరుధాన్యాలలో మరో ముఖ్యమైన సజ్జలతో సజ్జతపాల్ చెక్కలు చేసుకుందాం। ఈ సజ్జతపాల్ చెక్కలకు కావాల్సిన పదార్థాలు సజ్జపిండి 1/2 కిలో, నువ్వులు 1/2 కప్పు, ఉప్పు 1 చెంచా, నూనె 1 కప్పు లేదా 2 స్పూన్లు సరిపోతుంది। ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం। 1/2 కిలో సజ్జపిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి లేదా 3 కప్పులు। ఒక 1/2 కప్పు నువ్వులు తీసుకోవాలి। 1 చెంచా ఉప్పు తీసుకోవాలి। ఉప్పు కొంచెమే సరిపోతుంది ఎందుకంటే సజ్జలు కొంచెం తీపి ఉంటాయి కాబట్టి। ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి। మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు। ఈ సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచివి। ఆడవాళ్ళకు చిన్న పిల్లలకు ఎంతో పనికి వస్తాయి। చిన్న పిల్లల్లో శారీరకంగా మానసికంగా పెరుగుదలకు ఉపయోగపడతాయి। ఇందులో అన్ని రకాల విటమిన్లు, ఐరన్, పీచు పదార్థము ఉంటుంది। ఆడవాళ్ళల్లో రక్తహీనత రాకుండా కాపాడుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్ ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది, ఆర్థరైటిస్ కూడా రాకుండా కాపాడుతుంది। ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ సజ్జలు రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఇలా చిన్న చిన్నగా రౌండ్ గా ముద్దలు చేసుకొని ఒక మూకుడు కాని, నాన్ స్టిక్ మూకుడైనా పర్వాలేదు, ఇనుప మూకుడైనా పర్వాలేదు, లేదా ఒక మందపాటి గిన్నె తీసుకున్నా పర్వాలేదు। ఇలా రౌండ్ గా బిళ్ళల్లాగా చేసుకొని సైడ్ కి అదుముకోవాలి, మధ్యలో హోల్ చేసుకోవాలి। అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మూకుడు ఆ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి। ఆ మూతలో నీళ్లు పోసుకోవాలి। ఆ నీళ్ళ ఆవిరికి మంచిగా ఉడుకుతాయి అది। కొద్దిసేపటికి చిటపటలాడుతూ ఉంటుంది। ఆ చిటపటలాడినప్పుడు మంట తగ్గించాలి। మంట తగ్గించి చాలా జాగ్రత్తగా ఆ మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దానిలో వేడివేడి నీళ్లు ఉంటాయి కదా। అందుకోసం జాగ్రత్తగా ఏదైనా బట్ట తీసుకొని దాంతో పట్టుకొని చేయి కాలకుండా పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఆ మూకుట్లోనే ఉన్న నూనెలోనే ఆ బిళ్ళలను దోరగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి। ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకొని మెత్తగా కావాలనుకునే వాళ్ళు మెత్తగా తీసి పెట్టుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఎర్రగా కాల్చుకొని తినవచ్చు। ఐరన్ మూకుట్లో కూడా చేశాను, పూర్వకాలం నుండి ఐరన్ మూకుట్లు వాడేవాళ్ళు। ఐరన్ మూకుట్లో చేయడం వల్ల వాటికి ఐరన్ కూడా అంటుకుంటుంది, అంటే మన ఒంట్లో కూడా ఐరన్ వస్తుంది। ఇవి ఒక 4-5 రోజుల వరకు నిలవ ఉంటాయి। ఇవి రుచికి చాలా బాగుంటాయి। ఆరోగ్యానికి కూడా చాలా మంచివి। ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। దీని కాంబినేషన్ ఉల్లిగడ్డ కారం। ఉల్లిగడ్డ కారంకి కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, 1 ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు 1/10, 1 చెంచా ఉప్పు, 2 చెంచాల కారం। ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండర్లో మెత్తగా కాలేదు అనుకుంటే
అందులో కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ మెత్తగా చేసుకోవచ్చు. ఈ సజ్జ తప్పాల చెక్కల్ని వెన్న ఉల్లిగడ్డ కారంతో కలిపి తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.